హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ టీటీడీ దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసానండి అందులో భాగంగానే జనవరి మంత్కి సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శన్ టోకన్స్ అయితే టీటీడీ వారు రిలీజ్ చేశారు అది ఎప్పుడు రిలీజ్ చేశారో తెలియజేస్తాను అలాగే ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని గరుడు సేవ అన్నది నిర్వహిస్తారు సో ఈరోజు గరుడు సేవ ఉంటుందా ఉండదా తెలియజేస్తాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుమలలో ఉన్న రూమ్స్ రెంట్ని పెంచబోతుందండి అండి అవి ఏ రూమ్స్ కూడా తెలియజేస్తాను అలాగే ఇక తిరుమలలో రష్ ఎలా ఉంది ఈరోజు దర్శనానికి అంటే స్లాట్ తీసుకోవాలి అంటే ఏ డేట్కి స్లాట్ అన్నది వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు జనవరి మంత్కి అలాగే ఆర్జిత సేవా టోకన్స్ అండ్ జనవరి మంత్కి సంబంధించిన అకామిడేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు లాంటి అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా నిన్న అంటే ఐదు ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను నలభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే పదహైదు వేల ఆరు వందల తొంభై ఐదు మంది తల నేరాలను సమర్పించగా హుండి కానుకగా రెండు పాయింట్ పది కోట్ల ఆదాయం అయితే రావడం జరిగింది మీరు ఈ విషయాన్ని కానీ గమనించినట్లయితే నిన్న కేవలం నలభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు రమారమిగా నార్మల్ డేస్లో అంటే వీకెండ్స్లో కూడా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ మెంబర్స్ దర్శనం చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రాను రాను వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తుల సంఖ్య అన్నది భారీగా తగ్గుతుందనే చెప్పాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చిన భక్తులకు సమయం కూడా దర్శనానికి చాలా తక్కువ పడుతుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శన్ దర్శనం టోకన్స్ కానీ ఉన్నట్లయితే ఉదయం వెళ్ళినట్లయితే చాలా తొందరగా అయిపోతుంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల కంప్లీట్ అవుతుంది అదే ఈవినింగ్ కానీ వెళ్ళినట్లయితే వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పడుతుంది అదే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ కానీ ఉన్నట్లయితే రమారమిగా టూ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అవర్స్ వరకు దర్శనానికి సమయం అయితే పడుతుంది ఇప్పుడు సెకండ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి ఆరో తారీఖున పౌర్ణమి గరుడు సేవను టీటీడీ రద్దు చేసింది అంటే ఈ అండి ప్రతి పౌర్ణమికి ప్రతీ నెల గరుడు సేవ అన్నది నిర్వహిస్తారు బట్ ఈ నెల మాత్రం గరుడు సేవ అన్నది రద్దు చేయడం జరిగింది ఎందుకంటే శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు అన్నవి జరుగుతున్నాయి సో ఈ కారణంగానే గరుడు సేవను రద్దు చేశారు ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం అది ఏంటి అంటే జనవరి మంత్కి సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శన్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాక్ కింద టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అది పదకొండో తారీఖు వరకు అంటే వైకుంఠ ద్వారా దర్శనాలు ఉన్నంత వరకు టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు పన్నెండో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సంబంధించిన కోటానైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ టికెట్స్ ఎవరైతే కావాలి అనుకుంటారో వారు రేపు ఉదయం ఈ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు సో ఎవరైతే టికెట్స్ కావాలి అనుకుంటారో వారు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుపతి బాలాజీ ఏపీ అన్న అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు ఇంకోటి ఏంటంటే సీనియర్ సిటిజన్ దర్శన్ టోకన్స్ని బుక్ చేసుకునే క్రమంలో ఎవరైతే వాళ్ళతో హెల్పర్గా వస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కూడా టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే డీటెయిల్స్ ఇవ్వాలండి సో ఎవరి డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారో వాళ్ళని మాత్రమే అలో చేస్తారు దర్శనానికి వచ్చే క్రమంలో మీరు టికెట్ని బుక్ చేసుకుని ఉంటారు కదా ఆ టికెట్ ఆ టికెట్తో పాటు ఐడి కార్డ్ కూడా ప్రూఫ్గా తీసుకొని రావాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా టికెట్స్ కూడా ఈ టికెట్స్లో భాగంగానే బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జనరల్గా అయితే సీనియర్ సిటిజన్ దర్శన్ గురించే చెప్తున్నారు ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా కింద టికెట్స్ రిలీజ్ చేస్తారు కదా వాటికి అమౌంట్ ఏమైనా పే చేయాలా అలాంటివి చెప్పట్లేదు అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్ దర్శన్లో భాగంగానే ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా కూడా వస్తుందండి సో దానికి ఫ్రీ అంటే దీనికి కూడా ఆటోమేటిక్గా ఫ్రీ అనే అర్థం అందుకని ఎన్ని రోజులు చెప్పలేదు ఇక స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ని ఇచ్చే కౌంటర్స్ ఇంతకుముందు టెన్ ప్లేసెస్లో ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని చోట్ల ఇవ్వట్లేదు ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు అన్ని చోట్ల ఇవ్వట్లేదండి కేవలం ఫోర్ ప్లేసెస్లో మాత్రమే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు అది ఎక్కడా అంటే గోవిందరాజస్వామి సత్రంలో ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక సెకండ్ ప్లేస్ వచ్చి విష్ణునివాసం ఇది రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్లో ఉంటుంది ఇక థర్డ్ ప్లేస్ వచ్చి శ్రీనివాసం ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది ఇక ఫోర్త్ ప్లేస్ వచ్చి భూదేవి కాంప్లెక్స్ ఇది బాలాజీ బస్ స్టాండ్లో ఉంటుంది కేవలం ఈ నాలుగు ప్లేసెస్లో మాత్రమే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు ఈరోజు పదో తారీఖుకి సంబంధించిన టోకన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు సో ఎవరైతే ఈ టోకన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్ని తీసుకొని వచ్చి క్యూ లైన్లో నిలబడడం ద్వారా టోకన్స్ అయితే పొందవచ్చు రష్ అయితే చాలా తక్కువగా ఉందండి దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది కేవలం రెండు మూడు నిమిషాల్లోనే మీరు టోకెన్ అయితే తీసుకోవచ్చు బట్ ఎంతమందికి అయితే టోకెన్స్ కావాలో అంతమంది ఖచ్చితంగా లైన్లో నిలబడి వాళ్ళ ఆధార్ కార్డ్ని ప్రూఫ్గా చూపిస్తే మాత్రమే టోకన్స్ ఇష్యూ చేస్తారు చెప్పాను కదా పదో తారీఖుకి సంబంధించిన టోకన్స్ అయితే ఈ ఇష్యూ చేస్తున్నారు కేవలం పదకొండో తారీఖు వరకు మాత్రమే వైకుంఠ ద్వారాలు అన్నవి తెరిచి ఉంటాయి అంటే ఇక రెండు రోజులకు సంబంధించిన టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి టీటీడీ వాళ్ళు ముందే మనకు తెలియజేసిన ప్రకారం ఏంటంటే రోజుకి నలభై టోకెన్స్ అన్నవి ఆఫ్లైన్లో రిలీజ్ చేస్తారు అని చెప్పారు సో ఈ టూ డేస్కి సంబంధించినవి తొంభై వేల టికెట్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి మీరు చూసినట్లయితే రోజుకి నలభై ఏడు వేల మంది మాత్రమే దర్శనం చేసుకుంటున్నారు సో రమారమిగా ఇంకా లక్ష రూ లక్ష టోకన్స్ దాకా అందుబాటులో ఉండవచ్చు సో ఈ రోజు వచ్చి టోకన్స్ తీసుకుంటే పదో తారీఖుకి మీకు దర్శనం అందుబాటులో ఉంటుంది ఇక జనవరి మంత్కి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు పన్నెండో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు ఇంకా రిలీజ్ చేయలేదు కదా అని అడుగుతున్నారు అవి కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తాయండి వీటిని రిలీజ్ చేయగానే వెంటనే అకామిడేషన్ కూడా జనవరి మంత్కి సంబంధించి రిలీజ్ చేస్తారు ఇక చాలామంది భక్తులు అడుగుతున్నది ఏంటంటే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ కోవిడ్కి సంబంధించిన టూ వ్యాక్సిన్స్ డోసెస్ వేసుకొని ఉంటాం కదా వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ కావాలా అడుగుతున్నారు అని అడుగుతున్నారు ఆ సర్టిఫికేట్స్ ఏమీ అడగట్లేదండి కాకపోతే మీరు బుక్ చేసుకున్న టికెట్ టికెట్తో పాటు ఐడి ప్రూఫ్ని మాత్రం కంపల్సరీగా తీసుకొని రావాల్సి ఉంటుంది ఎవరికైతే టోకన్స్ ఉంటాయో వాళ్ళని మాత్రమే ఖచ్చితంగా చూసి దర్శనానికి పంపిస్తున్నారు టోకెన్ లేని వాళ్ళని దర్శనానికి అలో చేయట్లేదు సో వీలైనంత వరకు ఇంకా స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్కి సంబంధించినవి టూ డేస్కి సంబంధించిన టోకన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ టోకన్స్ని తీసుకుని స్వామివారి దర్శనం అయితే చేసుకోండి దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది సాఫీగా ఉంది ఎక్కడ టోపులాట్లు లాంటివి జరగట్లేదు కాబట్టి వీలైనంత వరకు టోకన్స్ తీసుకొని వైకుంఠ ద్వారా దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక ఫిబ్రవరి మంత్కి సంబంధించిన ఆర్జిత సేవ టోకన్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు అవి మామూలుగా అయితే జనవరి మంత్లో అంటే ఈ మంత్లో ఇరవయో తారీఖు పైన అయితే రిలీజ్ చేస్తారు యాజ్టీస్గా ఈసారి కూడా ఇరవైయో తారీఖు పైన రిలీజ్ చేస్తారండి ఫిబ్రవరి మంత్కి సంబంధించిన ఆర్జిత సేవ అయిన కళ్యాణోత్సవం ఉంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం లాంటి టోకన్స్ అలాగే లక్కీ డిప్ సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన అష్టాధాల పాద పద్మారాధన లాంటి టోకన్స్ అన్నీ ఈ మంత్ ఇరవై తారీఖు పైన అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అండ్ రిలీజ్ చేయగానే ఈ ఆర్జిత సేవలు అయితే రిలీజ్ చేసిన వెంటనే మనం బుక్ చేసుకోవచ్చు అండ్ విచువల్ సేవా టోకన్స్ కూడా ఇవి రెండు రిలీజ్ చేసిన వెంటనే ఫిబ్రవరి మంత్కి సంబంధించినవి రిలీజ్ చేస్తారు లక్కీ డిప్ మాత్రం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టూ డేస్ పాటు టైం ఉంటుంది ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఇంతకుముందు నేను సుప్రభాత సేవకు సంబంధించిన వీడియో అయితే చేశాను రమారమీగా వన్ ఇయర్ అయిపోతుంది బహుశా ఆ వీడియో చూసిన వాళ్ళేమో ఇది మంత్లో ఫస్ట్ ఫ్రైడే కదా మీరు ఫస్ట్ ఫ్రైడే ఆర్జత సేవా టోకన్స్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పాను కదా సో ఎక్కడా రిలీజ్ చేయలేదా లేదంటే మేము వెళ్ళి ఆప్షన్స్ క్లిక్ చేసినప్పటికీ ఆప్షన్ చూపించట్లేదు అని అడుగుతున్నారు ఇప్పుడైతే ప్రాసెస్ మారిందండి ఈ నెల ఇరవై తారీఖు పైన అయితే ఆర్జత సేవలు కానీ లక్కీ డిప్ సేవలు కానీ రిలీజ్ అవుతాయి రిలీజ్ చేసే ముందే అంటే వన్ ఆర్ టూ డేస్ ముందే మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది నేను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి అలా వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న పది రోజులకు సంబంధించిన టోకన్స్ ఆఫ్లైన్లో అయితే రిలీజ్ చేశారు బట్ మేము ఈరోజు వస్తే ఈరోజు డేట్ ఆరో తారీఖు కదండి పదో తారీఖుకి టోకన్స్ వస్తున్నాయి సో నాలుగు రోజుల పాటు తిరుపతిలో ఉండడం కొంచెం కష్టతరంగా ఉంది అని అడుగుతున్నారు అవునండి ఏం చేయలేం బట్ ఇంతకు ముందులాగే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఎ ఎలాగైతే ఇస్తున్నారో ఏ రోజుకి ఆ రోజు అలా ఇచ్చుంటే బాగుండేది సో ఇలా ఇచ్చారు కాబట్టి కొంచెం ఇబ్బంది తరమే కానీ ఏం చేయలేం కదండి నెక్స్ట్ ఇయర్కి మార్చుకోవాలి అంటే వీలైనంత వరకు ఎవరైతే ఏ రోజు కరో టోకన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కామెంట్ చేయండి అలాగే లేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ టోకన్స్ ఆన్లైన్లోనూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లైన్లో ఇచ్చి ఉంటే కూడా కొంతవరకు బాగుండేది దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్లో బుక్ చేసుకునేసి ఉంటారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆఫ్లైన్లో ఉంటుంది లేదా ఏ రోజుకి ఆ రోజు ఇచ్చినా డైరెక్ట్గా వచ్చి టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకునేవారు ఇది కాదు అంటే ఈ రోజు పదో తారీఖు టోకన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇప్పటికీ టోకన్స్ బ్లాక్ చేసి పదో తారీఖు టోకన్స్ పదో తారీఖే రిలీజ్ చేయడం ద్వారా కూడా కొంతవరకు సుదూర ప్రాంతాల వాళ్ళకు మేల్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇది నా ఒపీనియన్ అండి నా ఒపీనియన్తో మీరు కూడా ఏకీభవిస్తే అవును అని కామెంట్ చేయండి మీరు ఎంత ఎక్కువ కామెంట్ చేస్తే అంత బాగా అంటే టీటీడీ వారికి అంత బాగా చేరి నెక్స్ట్ ఇయర్ వైకుంఠ ద్వారా దర్శనానికి అయినా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నదే నా ఆలోచన ఇక మరో అప్డేట్లోకి వెళ్ళిపోదాం అది ఏంటి అంటే తిరుమలలో గదులకు ఉన్న రేట్లను పెంచే యోచనలో అయితే టీటీడీ వారు ఉన్నారు అవి ఏ ఏ గదులకు ఎంత రేట్ నుంచి ఎంత రేట్ వరకు పెంచుతారో ఇప్పుడు తెలియజేస్తాను ముందుగా నారాయణగిరి గెస్ట్ హౌస్ ఉంది కదా అందులో వన్ టూ త్రీలో గదులైతే ఉన్నాయి కదా వాటి యొక్క ధరలు అయితే పెంచబోతుంది ఫస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న రూమ్స్ని సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి జీఎస్టీతో పాటు కలిపి పెంచబోతుంది సో నారాయణగిరి గెస్ట్ హౌస్లో ఫోర్లో ఒక్కో గది ఏడు వందల యాభై రూపాయలు ఉండగా జిఎస్టీతో కలిపి పదిహేడు వందల రూపాయలకైతే పెంచారు ఇక నారాయణగిరిలో కార్నర్ సూట్ ఉంది కదా వాటిని జిఎస్టీతో కలిపి రెండు వేల రెండు వందలకైతే పెంచారు సో స్పెషల్ టైప్ కాటేజీలు ఉన్నాయి కదా వాటిని ప్రజెంట్ అయితే ఏడు వందల యాభై రూపాయలకు ఉన్నాయండి వాటిని జిఎస్టీతో పాటు కలిపి రెండు వేల రెండు అయితే పెంచబోతున్నారు ఇలా రూమ్స్కి రెంట్లను పెంచి ఎప్పటి నుంచి అమలు చేయాలి అనుకుంటున్నారు అన్నది ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఛానల్ ద్వారా వీడియోస్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ